నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం మీ జాతక వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆచార్య సుద్దపల్లి నాగరాజ్ గారు నమస్కారం గురుగారు మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి పద్మ గారు నమస్తే అండి నమస్తే మేడం పద్మ గారు చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ బాబు గురించి అండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ మార్చి 1st 1990 అండి టైం చెప్పండి మార్నింగ్ అండి 3:50 మార్నింగ్ 6:50 am అండి మార్నింగ్ తెనాలి అండి తెనాలిలో పుట్టారు మాట్లాడండి గురువు గారితో చెప్పండి నమస్తే గురువు గారు స్వామి నమస్తే హలో చెప్పండి నమస్తే నమస్తే అండి మా బాబుకి 2 ఇయర్స్ అయిపోతుందండి బీటెక్ అయిపోయి జాబ్ గురించి చూస్తున్నాము ఎక్కడ ఏమీ అవ్వట్లేదు జాబ్ తో మంచిదా లేదా బిజినెస్ చేసుకోమంటారా మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము అవన్నీ ఎప్పుడైతే ఏంటి అనేది కనుక్కుందాం చేసాం స్వామి ఇక్కడ ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చి కుంభ లగ్నం రాశి మేష రాశి నక్షత్రం అశ్విని నక్షత్రం రెండో పాదం జన్మ లగ్నంలో రవి బుధుల యొక్క కలయిక పరాక్రమ స్థానంలో ఇక్కడ చంద్రుడు పంచమ గురు ఆరో ఇంట్లో కేతు ఏకాదశంలో శని కుజులు 12వ ఇంట్లో శుక్ర రాహుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం ఈ జాతక రీత్యా దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో ఉన్నాడు కానీ శనితో ఉన్నాడు వ్యయాధిపతి అయినటువంటి లగ్నాధిపతి అయినటువంటి శనితో ఉన్నాడు దానివల్లనే ఆలస్యం అవడానికి గల కారణం అవుతుంది అయితే ఇప్పుడు రవి మహాదశ జరుగుతుంది శని యొక్క అంతర్దశ ఈ అక్టోబర్ వరకు ఈ అక్టోబర్ తర్వాత నుంచి ఇతని జన్మజాతక రీత్యా వివాహ ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఉద్యోగం కానీ వ్యాపారం అనేది కానీ ఆ వచ్చే అమ్మాయి జాతక రీత్యా అమ్మాయి దాని ప్రకారం ఇతనికి ఉంటుంది ఇతని దాంట్లో స్వతంత్రంగా ఇతను చేసేది లేదు అందువలనే ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది కానీ శుక్రరాహువుల యొక్క కలయిక ఉందమ్మా ఆయన ఉన్నన్నా ఇష్టపడుతున్నారేమో ఒకసారి కనుక్కోండి అలాంటిది ఏదన్నా ఉంటే ఇచ్చి చేయండి ఆయనే మంచి దారిలోకి వస్తాడు మరొక కాలర్ ఉన్నారు గురుగారు హరిచంద్రారెడ్డి గారు నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం మా బాబు సందీప్ రెడ్డి మేడం చెప్పండి ఈ 1996 సెప్టెంబర్ 8 మేడం ఉదయం 9 గంటలకు మేడం ఎక్కడ పుట్టారండి కర్నూలు మేడం మాట్లాడండి గురుగారు రెడ్డి గారు మీరు రెండోసారి చేయటం నమస్తే సార్ రెండోసారి మీరు చేయటం అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి తులా లగ్నం రాశి వచ్చేసి మీన రాశి నక్షత్రం పునర్వసు నక్షత్రం మూడో పాదం జన్మ లగ్నం నుంచి మూడో ఇంట్లో గురు పరాక్రమ స్థానంలో అలాగే ఆరో ఇంట్లో శని వక్రించి కేతుతో 9వ ఇంట్లో చంద్రుడు 10వ ఇంట్లో కుజ శుక్రుల యొక్క కలయిక కుజుడు నీచభంగంలో అలాగే ఏకాదశంలో రవి ఉన్నాడు చక్కగా ఇది మంచిది ఫ్యూచర్లో ఇప్పుడుగా పైన ఎప్పుడైనా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేదానికి రవి రెడీగా ఉంటాడు ఆ దశాంతర దశలో వచ్చినప్పుడు తర్వాత ఈ బుధుడు స్వస్థానంలో వక్రించి రాహుతో ఉన్నటువంటి జాతకం బుధునికి స్వస్థానమే అది రాహువుకి స్వస్థానమే ఈ బుధుడు ఈ జన్మ జాతకంలో ఇక్కడ ఉన్నటువంటిది నక్షత్రం బుధుడు ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదంలో ఉన్నాడు ఇక్కడ కాబట్టి జన్మజాతకంలో ఆయన ఉచ్చ స్థితిలోనే ఉన్నాడు కాబట్టి వక్రించి బుధుడు పర్వాలేదు రాహు కూడా అక్కడ స్వస్థానం అవుతుంది అది కూడా మంచిదే ఇది ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది శని కొంత ఇబ్బంది కలిగిస్తాడు 2020 వరకు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది చిన్నవాడే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు 2020 నుంచి మాత్రం ఇతనికి ఈ బుధదశ భాగ్య వ్యయాధిపతి అయి స్వస్థానంలోనే ఉన్నాడు కాబట్టి మొదట్లో భాగ్యస్థానానికి ఉన్నటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది కాబట్టి బుధదశ వచ్చినప్పుడు బాగుంటుంది కానీ వక్రతత్వం చెంది అది లాభస్థానానికి వైపు చూస్తుంది కాబట్టి ఆ బుధదశ అంతా కూడా యోగకారకంగా ఉండేదానికి అవకాశం ఉన్నది అయితే ఈ జన్మజాతక రీత్యా ఇప్పుడు గురువు 4వ ఇంట్లో ఉన్నాడు 5వ స్థానానికి వస్తున్నాడు ఈ 5వ స్థానంలో కూడా మంచివాడే కానీ 2వ ఇంట్లో ఒక రాహు వస్తున్నాడు ఈ 2వ ఇంట్లో ఒక రాహు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రేపు ఆగస్టు నుంచి ఈ రాహు అందులో కూడా అంతర్దశ కూడా రాహువే ఏప్రిల్ వరకు కూడా వాక్ స్థానంలో ఉండటం వల్ల కొన్ని వాక్ సంబంధమైన ధన నేత్ర సంబంధమైన ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది ఈ కుర్రాడికి చెప్పండి లేకపోతే
తనకు తానుగా కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే దానికో కానీ 2020 అక్టోబర్ 16 నుంచి బుధ మహాదశ ఈ బుధ దశ అంతా కూడా యోగకరంగానే ఉంటుంది కానీ శనిలో గురువు కూడా ఇక్కడ గురువు అంతర్దశ అతని యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే విధంగా చేస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మరొక కాలర్ నర్ గురు గారు సత్యరాజు గారు విజయవాడ నుంచి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి రాజు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 21 9 1985 అండి 21 రాత్రి 11 ముప్పై చూసాడండి ఎక్కడ పుట్టారండి హైదరాబాద్ అండి మాట్లాడండి గురువు గారితో చెప్పండి సార్ నమస్తే నమస్తే బాబుది వివాహం గురించి భవిష్యత్తులా ఈ అబ్బాయికి వివాహం చేయలేదా చేసుకోవాలన్నాడా ఈ అబ్బాయి లగ్నం మిథున లగ్నం ధనుర్రాశి మూలా నక్షత్రం మూడో పాదం జన్మ జాతకంలో సప్తమ స్థానాధిపతైన గురువు అష్టమ స్థితిలో వక్రించి ఉన్నాడు ఇక్కడ అందులో మకర రాశిలో శని దృష్టి ఉండటం వలన నీచభంగ రాజయోగంలో ఉన్నాడు ఆయన ఈ జన్మ జాతకంలో పరాక్రమ స్థాన శుక్రకుజులు నాలుగో ఇంట్లో రవి బుధులు బుధాదిత్య యోగం భద్రమహావృష యోగం ఉన్నటువంటి జాతకం సప్తమ చంద్రుడు కుటుంబాధిపతి సప్తమంలో చంద్రుడు మంచివాడే కానీ సప్తమాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థితిలో ఉండటం మంచిది కాదు ఏకాదశంలో ఉన్నటువంటి రాహు ఇప్పుడు చంద్ర మహాదశ జరుగుతుంది గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది వివాహానికి అనుకూలమైనటువంటిదే వచ్చే మే 11వ తారీఖు లోపుగా వివాహం చేయగలిగితే చేయాలి ఖచ్చితంగా చేయగలిగితే కాదు ఇక్కడ చేయగలగాలి లేకపోతే అదే ఆయనకి ఇష్టం ఉండాలి అందుకే అడిగాను చేసుకుంటానంటున్నాడా చేసుకోనన్నాడా అని అడిగింది అందుకే అనమాట ఇది కొంచెం జాగ్రత్త ఎందుకంటే 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం ఈ మూలా నక్షత్రం మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈయన తప్పకుండా వివాహం అన్నది ఈ గురుచంద్రుల యొక్క దశాంతర దశలు గురు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా నీచభంగంలో ఉన్నందువలన కొంత ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది లేదని చెప్పను కొంచెం జాగ్రత్త వచ్చే అమ్మాయి యొక్క జాతకాన్ని కూడా చక్కగా పరిశీలన చేసి ఈ రెండిటికి కరెక్ట్గా పొంతన ఉందో లేదో చూసుకొని ఊరికనే పొంతంలో నక్షత్ర పొంతంలో చూడద్దు జాతకంలో ఏ ప్లేస్మెంట్లో ఏ గ్రహం ఉంది మీ వానికి అష్టమ గురువు ఉన్నాడు సప్తమాధిపతి ఆమెకు సప్తమాధిపతి బాగున్నాడా భాగ్యంలో ఉన్నాడా ధనస్థానంలో ఉన్నాడా లాభంలో ఉన్నాడా వ్యయంలో ఉన్నాడా ఇలా చూసి చేయాలి పంచమ స్థితిలో ఉన్నాడా అదే ఆమెకి కూడా ఏ వ్యయంలోనో ఉన్నాడనుకోండి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కనీసం ఒకరి దాంట్లో అయినా బలంగా ఉండాలి ఉంటేనే ఆ వివాహం నిలబడుతుంది గుర్తుపెట్టుకోండి మరొక కాల్ ఉన్నారండి ఆదిలక్ష్మి గారు ప్రకాశం జిల్లా నుంచి నమస్తే అండి నమస్కారం మేడం గారు చెప్పండి ఆదిలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 24/2001 మేడం 24/2001 మేడం సమయం చెప్పండి 2 నుంచి 3 లోపల మేడం మధ్యాహ్నం అండి ఆ మధ్యాహ్నం పూట మేడం ఎక్కడ పుట్టారు కొంగోలు మేడం మాట్లాడండి గురు గారితో చెప్పమ్మా నమస్కారం గురు గారు నమస్తే అమ్మా మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి అంత ముందు చేయలేదా తల్లి నువ్వు చేయలేదు గురు గారు ఈ రోజు చూస్తున్నాను ఈ రోజు కలుస్తుందండి చెప్పండి ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయిది బాబు ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను హెల్త్ ఎలా ఉంది ముందు చెప్పండి హెల్త్ పర్లేదండి ఓకే సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నదమ్మా అందుకే అడుగుతున్నాను ఆరోగ్యం ఎలా ఉన్నదని ఈ సర్పదోషానికి ఇబ్బంది పెట్టకుండా ఉన్నందుకు ఈ రాహుకేతువుల యొక్క తప్పక పరిహారం చేసుకోవాలి ఇక తర్వాత ఆదివారం రోజున తప్పకుండా సజ్జలు ఉంటాయి మన అందరికీ తెలుసు ఆ సజ్జల్ని మొక్కగట్టి ఆదివారం పూట సాయంత్రం సమయంలో దీపం పెట్టిన తర్వాత పక్షులకు వేయమని చెప్పండి అవి ఎప్పుడైనా తినేవ్వండి బయటైతే ఇంటి మీద ఎక్కడైనా చల్లేయమని చెప్పండి లేదా ఆరు బయట కానీ ఎక్కడైనా చల్లమని చెప్పండి అలా చేయటం వల్ల కొంతలో కొంత దోషం అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ తండ్రి స్థానంలో కూడా రవి బుధులు లగ్నాధిపతి అయినటువంటి రవి అద్భుతంగా ఉన్నాడు దశమంలో శని గురువులు ఏకాదశంలో రాహు మూల త్రికోణంలో అష్టమ గురు శుక్రుడు ఇక్కడ జాతకంలో ఉచ్చస్థితిలో పరివర్తన యోగంలో చంద్రుడు సప్తమంలో అలాగే ఈ జాతకంలో ఐదో ఇంట్లో చంద్ర కేతువు కుజుడు ఉన్నారు ఇక్కడ సంతాన దోషం కొంత వివాహ దోషం ఉన్నదనుకోండి అది ఇప్పుడు కాదు అది తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ భాగ్యరాశిలో రవి బుధుల యోగం అద్భుతమైనటువంటి యోగం ఈ జాతకానికి ఈ సర్పదోషానికి కొంత రెమెడీస్ చేసుకుంటే
అక్కడున్నటువంటి ఈ రవి బుధుల యొక్క యోగం జాతకాన్ని మొత్తం కాపాడేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, సంగీత గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి. చెప్పండి. 91 సెప్టెంబర్ 24 సెప్టెంబర్ 24 1991 అవునండి. టైం చెప్పండి. 4:27 నిమిషాలు. ఎప్పుడండి? సాయంత్రమా? సాయంత్రం. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. మీ టీవీ చూడొద్దండి, గురుగారు చెప్పేటప్పుడు వినండి. చెప్పండి అమ్మా. అమ్మా, అబ్బాయి డాక్టర్ ఏనండి? అమ్మా, సాయంత్రం హైదరాబాద్. దయచేసి మీరు టీవీ చూడొద్దు సంగీత గారు, టీవీ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. టీవీ సౌండ్ ఆఫ్ చేసేసి అప్పుడు మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. చెప్పండి. అడగండి గురుగారు, నేను తెలుసుకోవాలనుకుంటున్నారు. మా అబ్బాయి జన్మ లగ్నం కుంభ లగ్నం అమ్మా, మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ భావం. జన్మ లగ్నం నుంచి ఇక్కడ దశమస్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థితిని పొంది ఉన్నాడు. దానివల్లనే ఉద్యోగం అన్నది ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడైనా కూడా వృత్తి స్థానాధిపతి అష్టమంలోనూ, అలాగే చెప్తున్నాను ఎందుకంటే 6, 8, 12 స్థానాధిపతులు ఆ 6, 8, 12 ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మిగతా స్థానాల్లో ఉంటే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ వృత్తి స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థితిని పొంది ఉన్నాడు. దానివలన ఇక్కడ ఇబ్బంది కలిగేదానికి ఎక్కువ అవకాశం ఉన్నది. దానివలన రేపటి రోజున వివాహంలో కూడా దోషం కలిగేదానికి, ఆ తర్వాత ఎందుకంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో ఉన్నాడు, మళ్ళీ వేరే, ఈ రెండు కూడా కారణాలు అవుతాయి. లగ్నానికి సంబంధించినంత వరకు ఈ జాతకంలో శని తన యొక్క మకర రాశిలోనే ఉన్నాడు, కాబట్టి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు బెటరే అక్కడ. అందులో ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు, అది కూడా అంత మంచిది కాదు. 2వ ఇంట్లో ఉన్నటువంటి చంద్రుడు, 6వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ చూస్తే 6వ స్థానాధిపతి 2వ ఇంట్లో, 8వ స్థానాధిపతి 7వ ఇంట్లో, ఒక 12వ స్థానాధిపతి ఒక్కడే 12వ ఇంట్లో ఉన్నాడు. అది ఒక్కటే అక్కడ ఉండటం యోగకారం, శని ఒక్కడు మాత్రమే. ఇక్కడ వృత్తికి సంబంధించినంత వరకు తప్పక కుజ దోషం అనేటువంటిది, అంటే అష్టమంలో ఉండటం దోషం, కుజ దోషం. కాబట్టి దశమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండటం, వివాహానికి కుజదోషంగా కూడా అడ్డుపడటం, ఈ రెండు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేతు మహాదశ జరుగుతుంది, ఇది 2020 వరకు కూడా ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ జన్మజాతక రీత్యా కేతు మహాదశ జరుగుతుంది, కుజదోషం ఉన్నది కాబట్టి తప్పకుండా మహాగణపతిని ప్రతిరోజు కూడా తెల్ల జిల్లేడు పూలతో పూజించుకోమని చెప్పండి. తద్వారా కొంతలు, అంటే పూజ చేస్తే ఉద్యోగం వస్తుందని మీ వాడు అడగచ్చు, ఎందుకంటే కొంతమంది ఉద్యోగం రాక కొంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, తనను తాను నమ్మటం మానేస్తారు, లేదా మనం ఏదైనా చెప్తే కూడా మేము చేయము, ఏమి చేస్తే వస్తుందా అన్నటువంటి ఒక వింత భావనతో మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తున్నాను అమ్మా, చేస్తే రాదు కానీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెంట్ అనేది ఎంతమంది చెప్పినా అది రాదు. ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుందంటే అది చేయటం వల్ల ఆ దశ మారేటప్పుడు తప్పకుండా వస్తుంది. అందుకే చెప్తారు, జాతకంలో జాతకం నిజమా అని అడిగితే, చాగంటి కోటేశ్వరరావు గారిని ఎవరో అడిగారు నిన్న మధ్య, ఎప్పుడో విన్నాను నేను, జ్యోతిష్యం అనేటువంటిది అది పరమ సత్యమా అని. జ్యోతిష్యం చెప్పే, అంతకుముందు కూడా చెప్పాను, వ్యక్తి యొక్క అనుభవాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. వైద్య శాస్త్రం గొప్పదా అంటే గొప్పదే, అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా గొప్పదే, కానీ వైద్యాన్ని అభ్యసించినటువంటి గొప్ప డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది డాక్టర్లో ఉన్నారనుకోండి, వాళ్ళల్లో మనం సెలెక్ట్ చేసేది ఒక్కరినే సెలెక్ట్ చేస్తాం, చాలా గొప్ప డాక్టర్ అని. ఏ ఇక్కడ 1,00,000 మంది గొప్ప డాక్టర్లు కారా? అలాగే జ్యోతిష్యం కూడా దాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు, దాన్ని వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దాన్ని అనలైజ్ చేయటం, దాన్ని గ్రాహకశక్తి, దాని అనుభవం, అది వయసుతో సంబంధం ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఒక నాకాడే ఉంది ఇంకా ఇప్పుడు వాట్సాప్లో ఫోటో, నా ఫ్రెండ్ ఒంగోలులో ఉంటాడు నాగరాజ్ అని, కందుకూరు అతను, మేమందరం కందుకూరులో చదువుకున్నాం చిన్నప్పుడు. అక్కడ మాకు జనార్దన స్వామి గుడి ఉంది శైలజా థియేటర్కి పోయే దారిలో, మా వాళ్ళు అడగగానే థియేటర్కి పోయే దారిరా అంటే నేను ఇంకా మర్చిపోలేదారా అని అడిగాడు నన్ను, ఎట్లా మర్చిపోతారా బాబు అని. ఆ వెనకాల ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి అన్నయ్య వెళ్ళి నా జాతకం వేయించాడరా అంటే, నేను ఉన్నాను కదా మళ్ళీ ఎందుకు వేయించాడంటే, ఏదో సరదాకి వెళ్ళాడంట ఆయన వేసాడంట అంటే నాకు పంపించాడు ఫోటో తీసి, వాట్సాప్లో ఉంది ఇప్పటికి కూడా అది.
అంతకుముందు కూడా చెప్పాను కంప్యూటర్ జాతకం అది కరెక్ట్ కాదని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కంప్యూటర్ జాతకంలో ఏముండదు సార్, 0001 కూడా క్యాల్కులేట్ చేస్తుంది కంప్యూటర్, మనం క్యాల్కులేట్ చేయం. ఆ గురుగారు 7 సంవత్సరాల దశ తోసేశారు, అయిపోయింది. 2019తో అయిపోతుంది బాబు నీకు బుధ మహాదశ, ఎక్కడ రావుతుంది 2025 దాకా ఉంది. ఆయన క్యాల్కులేట్ తప్పు చేశాడు, కావాలంటే ఆయన చెప్పన్నా, ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన మళ్ళీ లెక్క కట్టుకొని అవును బాబు లెక్క తప్పైంది, మానవ యొక్క మేధస్సు తప్పు చేస్తుంది. కానీ కంప్యూటర్ మనం ఇచ్చినటువంటి ఫీడింగ్ అది ఎక్కడికి పోదు, అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఒకరిని తప్పు అని చెప్పేదానికి చెప్పట్లేదు ఇక్కడ నేను, ఎందుకంటే ఒక్కోసారి మనం కూడా మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు క్యాల్కులేషను తప్పు చేస్తాం, ఆ విధంగా ఫలితం వచ్చేటప్పుడు తప్పు వస్తుంది. అలాగే ఒక మనిషి యొక్క జాతకంలో ఇప్పుడు నన్ను అడుగుతారు, ఇద్దరు కమల పిల్లలు ఒకే తల్లి గర్భంలో నుంచి ఒక నిమిషం తేడాతో వస్తే వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి ఎలా చెప్తారు గురుగారు, నన్ను ఒక అతను అడిగాడు. ఫస్ట్ శ్రీనివాసులరెడ్డి అని ఒంగోలు క్యూబా కాలేజీలో ఉండేవాడు, నేను చెప్పిన సమాధానం ఆశ్చర్యపడి ఆ తర్వాత ఆయన నా ఫ్యాన్ అయిపోయాడు, అది వేరే విషయం. ఎందుకంటే ఒక తల్లి గర్భంలో జన్మించినప్పటికీ కూడా ఎప్పుడు ఒకరి జాతకం ఒకరితో ఉండదు. 9 నెలలు అమ్మ గర్భంలో కలిసినటువంటి ఇద్దరు కమల పిల్లల యొక్క జాతకాలు వేరువేరుగా ఉంటాయి, ఎవరి కర్మానుసారం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే తల్లి గర్భంలో వెళ్ళి చేరేటప్పుడు ఆ బీజం ఒకేసారి చేరదు, రెండుసార్లుగా రెండు ఎగ్స్ని రెండు ఇసుక్ర కణాలు చేరతాయి. అలాంటప్పుడు ఆ చేరే సమయం ఏదైతే ఉందో దాని వలన తప్పు వస్తుంది. అందుకని ఒకే జాతకంలో ఇద్దరు కవల పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ జాతకం ఒకలా ఉండదు. అందుకే ఏం చేస్తారంటే కవల పిల్లలని చెప్పకుండా ఒకసారి ఫస్ట్ ఒకటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్ళాలి, ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత అదే గురుగారికి నమ్మకం ఉంటే అదే టైం ఒక నిమిషం తర్వాత పుట్టినోడు యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్ళాలి. అప్పుడు చెప్తారు వాళ్ళు నిజంగా ఆ దానికి దీనికి క్యాల్కులేషన్ వేరు వస్తుంది. లేదు ఇద్దరు కమల పిల్లలని చెప్పినప్పుడు కూడా దాన్ని క్యాల్కులేట్ చేయాలి అంటే వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు ఆ తల్లి గర్భ ఇప్పుడు పుట్టినటువంటి ఇప్పుడు సిజరన్ అంటే 1 మినిట్లో తీసేస్తున్నారు, అదే నార్మల్ డెలివరీ అయితే సమయం పడుతుంది, కనీసం ఒకవేళకి 10 నిమిషాలు పడుతుంది, ఒకవేళకి 45 నిమిషాలు పడుతుంది, ఒకవేళకి 2.5 గంట తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు ఒకే కమల పిల్లలకు పుట్టిన వాళ్ళు. ఎందుకంటే నా ఫ్రెండ్సే ఉన్నారు మెడ్రాస్ దగ్గర సుబ్బాయిపాలెంలో సుధీర్ సుమన్ అని, వాళ్ళు 45 నిమిషాల తర్వాత పుట్టారు, ఒకటేమో ఎంబీఏ చదివాడు ఒకటేమో ఇంటర్మీడియట్తో అవుట్, తర్వాత చివరికి ఒకే పని చేస్తారు అది వేరే విషయం, ఇద్దరు కలిసి ఒకే బిజినెస్ చేసుకుంటున్నారు అది వేరే విషయం. కానీ చదివే దాంట్లోనూ తర్వాత అట్లా క్యాల్కులేషన్స్లోనూ వాటిల్లో తప్పక తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్ని మనం చూడవలసింది ఏమిటంటే మన పంచాంగంలో మన పంచాంగకర్తలు మనం రాస్తూ ఉంటారు, మన వాళ్ళు ఈ సమయానికి గ్రహణం వస్తుంది, ఈ గ్రహణం మన దేశంలో కనపడదు ఫలానా దేశంలో కనపడుతుంది. మరి అది జరుగుతుందా లేదా మ్యాథమెటిక్స్ క్యాల్కులేషను, అది జరుగుతుంది. అలాగే మన వాళ్ళు ఇచ్చినటువంటి పూర్వీకులు ఇచ్చినటువంటి జ్యోతిషంలో ఫలానా గ్రహం ఫలానా కలర్లో ఉంది, అక్కడ ఫలాన రకమైనటువంటి దానికి ఈ ధాన్యాలు ఈ కలర్లో ఉంటాయి కాబట్టి దానికి పరిహారము, ఇలా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. కానీ అంతకుముందు శాటిలైట్ వేసుకొని వెళ్ళనప్పుడు పాశ్చాత్యులు మన దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి జ్ఞాన సంపదనంతా పట్టుకెళ్ళి మనకు ఉన్నటువంటి యూనివర్సిటీస్ తక్షశిల లాంటి యూనివర్సిటీలను తగలబెట్టేసిన తర్వాత చాలామందికి జ్ఞాన శూన్యమైపోయి అందరికీ తెలియదు. కానీ ఈ విద్య మాత్రం కొంతమంది మధ్య దగ్గరే ఉండిపోయింది. అందుకని మన వాళ్ళు పుస్తక రూపంలో పెట్టకుండా వేదాన్ని కూడా మననం చేయించేవాళ్ళు, ప్రతిరోజు వేద పఠనం చేసేవాళ్ళు మన వాళ్ళు. అందువల్ల ప్రతి వేదం వాళ్ళ మనసుల్లో బుర్రల్లో గుర్తుండిపోయి నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్ అది వాళ్ళ దగ్గర మిగిలిపోయింది. తర్వాత ఎప్పుడైతే రాయటం ఇదంతా వచ్చిందో ఆ తర్వాత వాళ్ళు దాన్ని భద్రపరిచి మళ్ళీ ఈ రోజున సాఫ్ట్వేర్లు ఇవి ఈ రోజున నెట్లో ఎక్కడ కొట్టినా కూడా వచ్చేదని. కానీ జ్యోతిష్యం అనేటువంటిది వైద్యం అనేటువంటిది అనలైజ్ చేయటం చాలా కష్టం. ఒక డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందు జ్వరానికి అందరికీ అదే కాంబినేషన్ పనికిరాదు. ఒకే జ్వరం కదా అని మీరు అడగచ్చు, కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాడీలో ఉన్నటువంటి బ్లడ్ గ్రూప్ ఎలా వేరుగా ఉంటుందో, రక్తం ఎర్రగా ఉన్నా జాతకంలో ఉన్న ప్లానెట్ ఒకే స్థానంలో ఉన్నా కూడా వారికి ఇచ్చే ఫలితం వేరుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆయన చెప్పాడు గురుగారు, నా దగ్గర చాలామంది ప్రస్తావన తీసుకొస్తుంటారు, నేను ఒకటే చెప్తాను, ఎవరో చెప్పింది నా దగ్గర చెప్పొద్దు దయచేసి,
నా మీద విశ్వాసం ఉంటే నేను చెప్పింది వినండి, వారెవరో గురించి నా దగ్గర ఎందుకు చెప్తారు, మరలా నా దగ్గర నేను తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్పేదానికి, అలా చెప్పొద్దు. పితూరులు చెప్పినట్టు ఉంటుంది. ఒకసారి మనం తప్పు ఇందాక ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒకసారి క్యాల్కులేషన్ తప్పేస్తారు అన్నదానికి చెప్పవలసి వచ్చింది. అంతే తప్ప ఇంకొకరి కాదు, ఎవరి యొక్క అనుభవం వారిది ఉంటుంది. చిన్న కుర్రాడు ఉంటాడు, వాడు శాటిలైట్నే తయారు చేస్తాడు, 80 ఏళ్ళు ఆయన, ఆయన కింద అసిస్టెంట్గా పనిచేసిన తప్పేం లేదు, నా నా జీవిత అనుభవం లేదురా, నీ వయసు అంటే అట్ట కుదురుతుంది. నాలెడ్జ్, విద్య, అది సరస్వతి అమ్మ కరుణా కటాక్షంతో ఎలా వచ్చింది అంటే అది ఎవడే చెప్పలేడు. అది భగవంతుని యొక్క కృపతో, అది అతని యొక్క ఎన్ని జన్మల యొక్క సాధనం ఈ జన్మలో లభించింది. దానికి మనం మనం ఎన్నో ఏళ్ళుగా ఉన్నాం, మనకి ఇంత పాపులారిటీ రాలేదు, లేకపోతే నేను ఈ విధంగా చెప్పలేకపోయినా కుమిలిపోతే కుదరదు. మనం అలా చెప్పటానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంతే తప్ప దాచుకోవటం వల్ల ప్రయోజనం ఏం లేదు, దాచుకోవటం వల్ల అది మరుగున పడిపోతుంది. ఇప్పుడు ఒక తాళపత్ర గ్రంథం ఉందనుకుందాం, దాన్ని దాచామనుకోండి ఏమవుతుంది, చదులు పెట్టిపోద్ది. అదే దాన్ని 10 మందికి పంచామనుకోండి, అద్భుతమైనటువంటి ఆ విద్య నెక్స్ట్ జనరేషన్స్కి అందుతుంది. ఆ నెక్స్ట్ జనరేషన్స్కి అందటం అన్నదే గొప్పతనం, అలాంటిది చేయాలి. అంతే తప్ప లోపల పెట్టి చదువులు పెట్టిస్తే అది మనకి ఉపయోగపడదు, ఇంకొకరికి ఉపయోగపడదు. ఎవరికైనా సరే వాళ్ళకున్న టాలెంట్ ఏదైతే ఉందో దయచేసి నెక్స్ట్ జనరేషన్కి అందే మాదిరిగా ఎవరికైనా నేర్పించండి ప్లీజ్. మరొక కాలర్ ఉన్నారండి, హేమంత్ గారు తణుకు నుంచి. నమస్తే అండి హేమంత్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బ్రదర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13వ తారీఖు 5వ నెల. చెప్పండి. 1996 అండి. 96. టైం చెప్పండి. సాయంత్రం 6 గంటలకండి. ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. అది మా తమ్ముడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అండి, ఇప్పుడు ఎండింగ్ వచ్చింది. ఓకే. అంటే మా బ్రదర్కి ఏమన్నా గవర్నమెంట్ జాబ్ ఉందా? ఏం చదువుతున్నాడు? ఏం చదువుతున్నాడు అన్న? బీటెక్ ఫైనల్ ఇయర్ ఈసీఈ అండి. ఓకే. అదే గవర్నమెంట్ జాబ్ ఏమన్నా వస్తుందా? మీ వాడిని షార్ ఎగ్జామ్స్ ఉంటాయి, షార్ ఎగ్జామ్స్ రాయమను. అర్థమైందా? షార్కి సంబంధించిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అయినటువంటి మన షార్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ రాయమని బాగా, తప్పకుండా ఉద్యోగం కొట్టేదానికి అవకాశం ఉన్నది. ఓకేనా? మరొక కాలర్ ఉన్నారండి, జయలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి జయలక్ష్మి గారు. 30 5వ నెల 97వ సంవత్సరం. టైం చెప్పండి. 9:35 ఉదయం అండి. రాజమండ్రి అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. హలో నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా. మా బాబు బీటెక్ ఫైనల్ చదువుతున్నాడు అండి. సబ్జెక్టులు ఉండిపోతున్నాయండి. చదువుతాడా, బిజినెస్ చేస్తాడా, ఉద్యోగం వస్తుందా? ఇక్కడ మీ అబ్బాయి విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు వేయంలో ఉన్నాడమ్మా. అవి బ్లాక్ వెనక బ్యాక్లాగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, కంగారు పడద్దు. ఒకవేళ ఉన్నా కూడా తర్వాత కొంత పట్టుదలతో చదివి రాయమని చెప్పండి, భయపడద్దు అని చెప్పండి. బిజినెసే అతనికి ఉద్యోగం కన్నా కూడా బుధుడు దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ పరివర్తన యోగాలు ఉన్నాయి, రవికి, బుధునికి, శుక్రునికి, కుజునికి. కాబట్టి వృత్తి అన్నది అతనికి వ్యాపారం ఉన్నది కాదని నేను చెప్పను. ముందైతే మాత్రం ఈ బ్యాక్లాగ్స్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ధైర్యంతో రాయమనండి, దాన్ని క్లియర్ చేయమనండి. కొంచెం లేట్ అయినా కూడా కానీ మంచి భవిష్యత్తు అనేది భార్య ద్వారా కలుగుతుంది. కానీ అక్కడ కూడా సమస్య ఉంది, ఆమెను అర్థం చేసుకోవడం, ఇబ్బంది పెడతాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ తర్వాత జీవితంలో ఆయనే బాగుపడేదానికి అవకాశం. మరొక కాలర్ ఉన్నారండి, నాగేశ్వరరావు గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి? 1784 అండి 1984. మరొకసారి చెప్పండి. 1784 హైదరాబాద్ లో 2:40 పిఎం అండి. మాట్లాడండి గురువు గారితో, ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. ఈ బాబుది విదేశీయానం ఉందా, ఉద్యోగం, ఆదాయం గురించి తెలుసుకోవాలి గారు. ఇక్కడ ఈ అబ్బాయి జన్మలగ్నం తులాలగ్నం, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం 4వ పాదం. జన్మలగ్నంలో శని, కుజులు, శని సాస మహాపురుష యోగాన్ని, 2వ ఇంట్లో కేతు ఉచ్చస్థితిలో, 3వ ఇంట్లో గురువు వక్రించి, అష్టమంలో రాహు ఉచ్చస్థితిలో, భాగ్యరాశిలో రవి బుధ శుక్రులు, రవి బుధ యోగము, లక్ష్మీయోగము,
దశమంలో దశమాధిపతి అయినటువంటి చంద్రుడు. అద్భుతమైన జాతకమే, మంచిదే, పెద్ద దోషాలేమీ లేవు. కానీ వివాహ స్థానాధిపతి, కుటుంబాధిపతి శనితో కలిసి లగ్నంలో ఉన్నందువలన ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అది కొంత జాగ్రత్త. ఇకపోతే వివాహానికి విదేశీయానం అని అడిగారు మీరు, బయటికి వెళ్ళేదానికి అవకాశం ఉందని. తప్పక ఉన్నది, ఉద్యోగం ఉన్నది, రెండు కూడా బాగున్నాయి. కానీ కొంచెం మొండివాడు, అది కొంచెం లగ్జరీగా ఉండేటువంటి ఇది, కొంత సెల్ఫిష్ నేచర్ అనేటువంటిది వద్దు దయచేసి. అదొక్కటే మాత్రం వదిలేయమని చెప్పండి. అది ప్రతి మనిషిలో ఉంటుంది కాదని, కాకపోతే మీ వాడు కొంచెం ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే శని కుజుల యొక్క కలయిక ఉంది. నేను ఎవరి మాట విన్నా అనేటువంటి హిట్లర్ లాంటి వాడిని నేను అనుకుంటే కుదరదు. కొంచెం సౌమ్యంగా ఉంటే మంచిది నా అభిప్రాయం. అది అతని ఇష్టం. ఇంకా అయితే ఇక్కడ జన్మజాతకంలో శుక్రుని యొక్క అంతర్ మహాదశ జరుగుతుంది. ఈ శుక్రుడు లగ్న అష్టమాధిపతి అయి భాగ్యంలో భాగ్యాధిపతి అయినటువంటి బుధునితో, అలాగే లాభాధిపతి అయినటువంటి రవితో అద్భుతమైనటువంటి స్థితి, మంచి లక్ష్మీయోగం ఉన్నటువంటి జాతకం. ఎప్పుడైతే కొంత ఈగో అనేటువంటి దాన్ని పెట్టుకుంటే మాత్రం ఏ లక్ష్మీయోగం కూడా ఎవరిని ఏమి చేయలేదు, మొత్తం పతనానికి చేసేస్తుంది. కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోమని చెప్పండి. అలాగే ఇప్పుడు కాలు కలవడం వల్ల ఎవరు బాధపడద్దు. 5:30కి మళ్ళీ మన షో ఉంది. ఈ 5:30కి మరలా ప్రయత్నం చేయండి. 5:30కి షో ఉంది. ఇప్పుడు కాలు కలవలేదని ఎవరు బాధపడద్దు. 5:30కి మళ్ళీ మీకోసం మళ్ళా ఇంకో షో చేస్తున్నాను. వీళ్ళని అడిగి, వాళ్ళు మళ్ళీ నన్ను అడిగారు, గురుగారు ఒక సమయం ఇస్తారా, చాలామంది పాపం కలవట్లేదని బాధపడుతున్నారు కదా, మరి మీరు మళ్ళా చేస్తారని అడిగితే ఎస్ నేను చేస్తా అని చెప్పాను. ఇంటికి దయచేసి నాకు ఫోన్ చేసి, గురుగారు మీ ఫీజు ఎంత, మీరు అపాయింట్మెంట్ ఇస్తారా, ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి 12 దాకా మీకు జాతకాలు చెప్తానే కూర్చుంటానా, నాకు ఇంకేం పని ఉండదా, ఒకసారి ఆలోచించండి. ఎవరికి కూడా వారి వారి కర్మలు ఉంటాయమ్మా, ప్రతి ఒక్కరు చేసే పని ఉంటుంది. ఉదయాన్నే 6:30కి మొదలెడతారు. ఇప్పుడైతే ఫ్రీగా ఉంటారని ఎక్కడ బాత్రూంలోనా, కొంచెమైనా జ్ఞానం ఉండాలా. రాత్రి 12 గంటల దాకా మీకు ఇదే పనిలో ఉంటే నాకు అన్నం ఎవరు పెడతారమ్మా, ఇంట్లో వాళ్ళు మెడబెట్టుకుని నెట్టేస్తారు, పోయి బయట మాట్లాడుకోపోరాని. దయచేసి చెప్తున్నా వినండి. నేను ఫీజు ఎక్కువ ఎందుకు చెప్తానంటే నా దగ్గర రాకుండా ఉండేందుకు నేను చెప్తున్నాను. చెయ్యొద్దు దయచేసి. అది ఎవరికి అంటే నిజంగా ఎవరో ఇబ్బందుల్లో ఉంటే నేను ఫోన్ ఎత్తాను. వాళ్ళు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారనిపిస్తే ఆ సమయానికి, ఆ హోరకి, ఆ లగ్నానికి నేను ఉండి ఫోన్ ఎత్తే వాళ్ళకి ఫ్రీగా చెప్తాను. మామూలుగా అయితే ఫ్రీగా చెప్పను నేను. ఇక్కడ చెప్తున్నా, ఇంకొక షో 5:30 చేస్తున్నా ఇప్పుడు, రేపు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీ అందరి కోసం చేస్తుంది, విద్యను ప్రజెంట్ చేయడం కోసం. అంతే తప్ప ఎవరు ఫ్రీగా చేయరు, ఇలా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంటికి చెయ్యొద్దు. నేను ఫీజు అందుకే ఎక్కువ చెప్తాను, రాకుండా ఉంటారని. నేను ఇచ్చేటువంటి సమయం మీరు ఎంత ఫీజు ఇచ్చినా నాకు కొనివ్వలేరు, నా సంతోషాన్ని మీరు కొనలేరు. కాబట్టి నాకు చెయ్యొద్దు, దయచేసి చేయొద్దు. ఆ ఫోన్కి ఊరికి చేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా మీకెందుకు అలసట, ఇక్కడ చేయండి. ఇక్కడ కలవట్లేదని చెప్పేస్తే ఇంటికి చేసేస్తారా, దానికి పర్సనల్ అపాయింట్మెంట్ మాత్రమే, మీరు ఫీజు ఇవ్వలేరు. కాబట్టి చేయొద్దు దయచేసి. ఎందుకంటే జనాభాకు ఉన్నటువంటి సూత్రం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడే చెప్పాను. ఫీజు 50 రూపాయలు పెట్టి మందు రూపంలోనో లేకపోతే హోమం యజ్ఞం రూపంలోనో ఒక 20,000 ఫైన్ వేస్తే మీకు అందరికీ సమ్మగా ఉంటుంది. ఇది నిజం. నేను ఎంతోమందిని చూస్తుంటాను, నేను అలాంటి పనులు చేయలేను. ఎందుకంటే నా సమయాన్ని మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా కొనివ్వలేరు నాకు. కాబట్టి నాకు దయచేసి ఇంటికి ఫోన్ చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. నెలకు 4 గురికి ఇచ్చుకుంటా, ఆ 4 గురు నాకు ఇచ్చింది సరిపోతుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. కాబట్టి మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసినా ఏం ప్రయోజనం ఉండదు మీరు మొత్తుకోవటం తప్ప. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చేయండి, ఇక్కడ కలవకపోతే ఇంకో షో చేస్తున్నా, దానికి చేయండి. అంతే తప్ప ఇంక 24 గంటలు చేయాలంటే మీరు ఎవరికి చేయరు, పక్కింటోడికి కూడా సాయం చేయరు, సాయం చేసినోడికి కూడా చేయరు, ఎక్కిరిస్తూనే ఉంటారు మీరు. కాబట్టి అలాంటి మనస్తత్వాలు మనకు మనలో ఉండిపోయినాయి. ఇప్పటికీ కొంచెం గట్టిగా చెప్తే వాడికి కోపం, అబ్బో వాడు మామూలుడు కాదని మళ్ళీ మళ్ళీ నా మీద ఒక ముద్ర స్టాంపు, ఎందుకు ఇవన్నీ. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి చేయండి, నాకు చెయ్యొద్దు ఇంటికి. ఇంటికి చేస్తే ఫీజు చెప్తా, అదిరిపోయేటట్టు ఫీజు చెప్తా, ఇవ్వగలిగితేనే చెప్తా, లేకుంటే ఫోన్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దయచేసి అక్కడికి చెయ్యొద్దు, ఇక్కడికి చేయండి. షో మళ్ళా 5:30కి ఈరోజు ఉంది, రేపు కూడా ఉంది షో, చేయండి. మరొక కాలర్ ఉన్నారండి, విజయలక్ష్మి గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి విజయలక్ష్మి గారు, చెప్పండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
మా కూతురు గురించి మేడం చెప్పండి. 13 7 1984 టైం చెప్పండి. పొద్దున్నే 6:15 ఎక్కడ పుట్టారండి? సోమందేపల్లి అని అక్కడ బ్రహ్మం గారి దగ్గర మఠం దగ్గర సోమరెడ్డిపల్లె సోమందేపల్లి అని ఎక్కడమ్మా అది? అది పెనుగొండ దగ్గర సార్. ఓకే సోమందేపల్లి చెప్పండి. సార్ మా పాప ఇది ఎట్లుందో ఏమో సార్ నాకు ఏం చెప్పాలో అర్థం కాదు సార్. దేనికోసం చేశారా చెప్పండి అమ్మా చాలు. అదే వైవా అంటే పెళ్లి చేసినాం కదా వాళ్ళు భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడేది అట్లా ఇది ఉంటుంది సార్ ఎప్పుడు చూసినా అనుమానంతో ఇచ్చేసి అంటాడు మా పాప అట్లాదా లేకుంటే వాడు ఎట్లా వాడా మాకు అర్థం కాకుండా ఇది అయితే సార్. ఇక్కడ అమ్మాయి పిల్లలు ఉన్నారా? కేతు ఉన్నాడు ఇక్కడ సంతాన దోషం ఉంది. పాప బాబు అన్న ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. ఆ బాబుది ఎట్లా పెళ్ళిదు ఒక్కడుకు ఉన్నాడు. అదే అదే ఇక్కడ జాతకంలో అమ్మ లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ధనుసు రాశి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం. ఈ జన్మ లగ్నంలో శుక్రుడు బుధుడు, 4వ ఇంట్లో శని కుజులు, 5వ ఇంట్లో కేతు, 6వ గురుచంద్రులు, 1వ రాహు, 12వ రవి. కుటుంబాధిపతి అయినటువంటి రవి 12వ ఇంట్లో ఉండటం ఇది ఈ విధంగా. అలాగే కుజశనుల యొక్క కలయిక ఉండి కుజదోషం ఉండటం, 7.5 సంవత్సరం శని ఉండటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం రాహు మహాదశ జరగటం, ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా అమ్మ ఇది 2018 జూన్ 7వ తారీఖు వరకు రాహులో కేతు జరుగుతుంది. ఈ రాహులో కేతు ఉన్నంత వరకు కూడా ఇది కొంత తీవ్రంగా ఉండేందుకే ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా నాకు తెలిసినంత వరకు ఈ జాతకంలో ఉన్నటువంటి దీని ప్రకారం ఈ దోషం కుజదోషం ఏదైతే ఉన్నదో, అలాగే ఈ 7.5 సంవత్సరం శని దోషం ఏదైతే ఉన్నదో, ఇది 2019 జూన్ వరకు కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వచ్చే జూన్ వరకు జరిగే దశాంతర దశలు తీవ్రతగా ఉంటాయి. ఆ తర్వాత కొంతవరకు అనుకూలంగా ఉన్నా 2019 జూన్ వరకు మాత్రం చాలా ఇబ్బందికరంగానే ఉంటుందమ్మా. అయితే దుర్గామాతను ఆరాధన చేసుకోమనండి, ఇంకా ఆవిడ యొక్క అనుగ్రహం. కాలర్స్ అందరికీ జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. వస్తే ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి జన్మకుండలిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.